అక్షరాల లక్ష కోట్ల రూపాయలు హోదా ప్యాకేజీ ఇతర విభజన హామీల కింద ప్రత్యేకంగా కేంద్రం నుంచి అందాల్సిన అందుతుందని రాష్ట్రం ఆశించిన సహాయం ఇది. ఇప్పటికీ నాలుగేళ్లు గడిచిపోయాయి, కానీ కేంద్రం నవ్యాంధ్రకు ప్రత్యేకంగా చేసిన సహాయం ఎంతో తెలుసా? కేవలం 13,520 కోట్లు. విభజన కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నవ్యాంధ్రకు మోదీ సర్కారు ఇప్పటిదాకా చేసిన సహాయం ఇంతే. ఏపీకి ఇట్లు ఇంతిచ్చాం అంతిచ్చామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలన్నీ పచ్చి అబద్దాలని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. నవ్యాంధ్రకు ఈ నాలుగేళ్లలో కేంద్రం నుంచి 186,000 కోట్ల రూపాయలు రావటం నిజమే, కానీ ఇందులో విభజన హామీల నేపథ్యంలో ప్రత్యేకంగా అందిన సహాయం 13,520 కోట్లు మాత్రమే. మిగిలిన 174,000 కోట్లు నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లుగానే నవ్యాంధ్రకు దక్కాయి. అంతే తప్ప ఇది రాష్ట్రంపై ప్రదర్శించిన ప్రత్యేక ప్రేమ కాదు, ప్రత్యేకంగా చేసిన సహాయమూ కాదు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుంది అనే ఆశతో ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్లో భారీ అంకెను పొందుపరచడం, ఆ తరువాత తెల్లబోవడం నాలుగేళ్లుగా జరుగుతోంది. ఈసారి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ను 50,500 కోట్లుగా పేర్కొన్నారు, కానీ గత నాలుగేళ్లలో వచ్చిన గ్రాంట్ మొత్తం 55,800 కోట్లు. కాంగ్రెస్ పార్టీ విభజన పేరిట తల్లిని చంపి బిడ్డను బతికించింది. తామైతే తల్లి బిడ్డలను బతికించేవాళ్లమని, నవ్యాంధ్రకు ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని మోదీ అనేక మాటలు చెప్పారు. చివరికి ఆ మాటలే మిగిల్చారు. ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఉన్న 10 నెలల సమయంలో ఏర్పడిన రెవెన్యూ లోటు 16,000 కోట్లను కేంద్రమే భర్తీ చేయాలి, కానీ రకరకాల గిమ్మిక్కులు చేసి లోటు లెక్కలకు భారీగా కోత విధించారు. ఇప్పటికీ ఈ పద్దు కింద 3,980 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక ఇవ్వబోయేది పెద్దగా ఉండదు. ఇక అమరావతి నిర్మాణానికి 3,500 కోట్లు ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. కేంద్రం 1,500 కోట్లు మాత్రమే ఇచ్చింది. విజయవాడ గుంటూరులో భూగర్భ డ్రైనేజ్ కోసం ఇచ్చిన 1,000 కోట్లను కూడా కలిపి రాజధానికి 2,500 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటోంది. ఇక ఈ నాలుగేళ్లలో వెనుకబడిన జిల్లాలకు 1,400 కోట్లు రావాలి, కానీ 1,050 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన 350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి ప్రధాని కార్యాలయం అనుమతి లేదు అంటూ ఫిబ్రవరి 15వ తేదీన మొత్తం వెనక్కి తీసేసుకున్నారు. ప్రధాని కార్యాలయం అనుమతి లేకుండా ఆ నిధులు బదిలీ చేశాం, అనుమతి తీసుకుని తిరిగి చెల్లిస్తామంటూ రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్రం నుంచి లిఖితపూర్వక సమాచారం అందింది. కానీ 350 కోట్లను వెనక్కి తీసుకోవటంలో ప్రధాని కార్యాలయం పాత్రేమీ లేదని, కేంద్ర ఆర్థిక శాఖే వెనక్కు తీసుకుందని ఇప్పుడు బీజేపీ నేతలు చెబుతున్నారు. జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరంపై రాష్ట్రం చేసిన ఖర్చులో 5,350 కోట్ల రూపాయలను కేంద్రం తిరిగిచ్చింది. ఈ పద్దు కింద ఇంకా 2,000 కోట్లకు పైగా రావాలి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు నాబార్డుతో రాష్ట్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంది, కానీ ఈ ఒప్పందం కుదరకుండా కేంద్రం ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేస్తోంది. వివరాలు సరిపోలేదని ఒకసారి, మరికొన్ని పత్రాలు కావాలి అని మరోసారి, ఒకటి కాదు 2 ఒప్పందాలు కుదుర్చుకోవాలి అని ఇంకోసారి నాంచుతోంది. జాతీయ స్థాయి విద్యా సంస్థలకు 420 కోట్లిచ్చారు. ఇదే విధంగా నిధులు ఇస్తే ఆయా సంస్థల నిర్మాణం పూర్తి దశాబ్దం దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేంద్రం నుంచి ఇతర నిధుల కింద 120 కోట్లొచ్చాయి. ఇవన్నీ కలిపితే రాష్ట్రానికి ఈ నాలుగేళ్లలో అందిన ప్రత్యేక సహాయం 13,520 కోట్లు మాత్రమే. ఆర్థిక శాఖ అధికారులు నిరంతరం నిధుల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్రం ప్రతిసారి ఏదో కొర్రీ వేస్తూ సాగతీస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం నిధుల కోసం నాబార్డుతో ఒప్పందం కుదర్నివ్వకుండా రాష్ట్రంలో పేదవాళ్లకు గృహ నిర్మాణం కోసం హడ్కో నుంచి రుణం అందకుండా కేంద్రం అడ్డుపుల్లలు వేస్తోందని చెబుతున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉండి బతిమలాడినప్పుడే పరిస్థితి ఇలా ఉంది. మరిప్పుడు టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది, కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ఇలాంటి తరుణంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ప్రత్యేక సాయం కింద ఒక్క పైసా కూడా వచ్చే అవకాశం లేనట్లే అని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.